లక్నో సూపర్ జెంట్స్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తుగా ఓడించింది నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ మరో ఓవర్ మిగిలి ఉండగానే చేసేసింది చేసింది కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో ఓపెనర్ కింటెన్ ఢీకాకు హాఫ్ సెంచరీలు చేశారు ఈ ఇద్దరు సీఎస్కే బౌలర్లను చాలా సులువుగా ఎదుర్కొన్నారు సిఎస్కే బ్యాటర్లు కష్టపడ్డ అదే పిచ్పై వీళ్ళు లక్నోను సులువుగా గెలిపి చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది ఇన్నింగ్స్లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయింది రచిన్ రవీంద్ర డకౌట్ కాగా రుతురాజ్ గైక్ పదిహేడు పరుగులకే వెనుతితిరిగాడు ముప్పై మూడుకే రెండు వికెట్లు కోల్పోవడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది జడేజా హాఫ్ సెంచరీ తోడు చివర్లో మరోసారి ధోని మెరుపులు సిఎస్కేకు మంచి స్కోర్ అందించాయి ఈ మ్యాచ్లో మొదటి నుంచి సిఎస్కే బ్యాటర్లు బ్యాటింగ్ చేయడంలో నూట యాభై స్కోర్ అయిన సాధ్యమా అనిపించింది కానీ మరోసారి ధోని కేవలం తొమ్మిది బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసి తన జట్టుకు మంచి స్కోర్ను అందించాడు ఈ సీజన్ ఐపీఎల్లో చివర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్న ఎంఎస్ ధోని లక్నోను అదే రిపీట్ చేశాడు ఈ మ్యాచ్లోను ధోని కేవలం తొమ్మిది బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి ఈ సీజన్లో ఒకసారి కూడా అవుట్ కానీ రికార్డు అతను కొనసాగించాడు మరోవైపు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేశాడు అతడు మొదటి నుంచి బాధ్యతగా ఆడుతూ నలభై బంతులో యాభై ఏడు రన్స్ చేసి అజయంగా నిలిచాడు అతని ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి చివర్లో జడేజాతో కలిసి ఏడో వికెట్కు అజేయంగా పదహారు బంతుల్లోనే ముప్పై ఐదు పరుగులు జోడించాడు ధోని దీంతో సిఎస్కే ఫైటింగ్ స్కోర్ను చేయగలిగింది అంతకుముందు అలీ అజింక్య రహణ కూడా రాయించారు మోయిన్ అలీ ఇరవై బంతుల్లో ముప్పై పరుగులు చేశాడు బిష్నోయ్ ఓవర్లో వరుసగా మూడు సిక్స్లు పాది సిఎస్కే స్కోర్ను పరుగులు పెట్టించాడు రహనె ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై ఆరు రన్స్ చేశాడు అలీ ధోని మెరుపులతో సిఎస్కే చివరి నాలుగు ఓవర్లోనే అరవై రెండు రన్స్ చేసింది ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సెట్ చేసిన నూట డెబ్బై ఏడు రన్స్ టార్గెట్లనోకు అంత సులువు కాదని అందరు భావించారు ముఖ్యంగా పతిరానా ముస్తాఫిజుర్ రహ్మాన్ లాంటి బౌలర్లు ఎదుర్కొని లక్నో ఈ టార్గెట్ను చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ రాహుల్ డికాకు ఆ అనుమానాలను పటాపంచలు చేశారు తొలి ఓవర్ నుంచే ఈ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా ఆడుతూ వెళ్లారు ముఖ్యంగా రాహుల్ అయితే ప్రతి ఓవర్లోనూ బౌండరీలు బదుతూ చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు అతడు కేవలం ముప్పై ఒక్క బంతులోనే హాఫ్ సెంచరీ చేశాడు మరోవైపు మొదట్లోనే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డికాక్ కూడా కాస్త నెమ్మదైన నలభై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్ నూట ముప్పై నాలుగు పరుగులు జోడించారు ఈ సీజన్లో తొలి వికెట్కు ఇదే అత్యధిక పార్ట్నర్షిప్ కావడం విశేషం ఆ తర్వాత ఇద్దరు వెంట వెంటనే అవుట్ అయిన కురాన్ స్టోయినిస్ మరో వికెట్ పడకుండానే లక్నోను గెలిపించారు రాహుల్ యాభై బంతుల్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై ఏడు రన్స్ చేయగా డికాక్ నలభై మూడు బంతులో ఐదు ఫోర్లు ఒక సిక్స్తో యాభై నాలుగు పరుగులు చేశాడు పురాణ్ పన్నెండు బంతుల్లో ఇరవై మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు